ఎస్ చాలా వరకు కూడా ఈ విష జ్వరాలు అనేవి చాలా వరకు పెరుగుతూ వస్తున్నాయి. ఒకవైపు మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. దీంతోపాటు కరోనా సెకండ్ వేవ్ సంబంధించినటువంటి కేసులు కూడా అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి సో దేనికి ఏదనేది కూడా చాలా వరకు ప్రజలు కూడా కన్ఫ్యూజ్లో వస్తూ ఉన్నారు. సో మరొకసారి ప్రజల యొక్క స్పందన చూద్దాం, దీనిపైన ఏ విధంగా ఉందో తర్వాత డిబేట్లోకి వెళ్దాం. పర్లపాటి వేడుక హైదరాబాద్ పట్టణ కార్యదర్శి భద్రాచలం. ఈరోజు ఏజెన్సీలో విష జ్వరాలు అనేటువంటి బాగా పెరిగిపోయినాయి. ఈరోజు ఏరియా హాస్పిటల్లో కూడా విష జ్వరాలకి సరైన ట్రీట్మెంట్ అందించక డాక్టర్లు అందుబాటులో లేక ఇవాళ పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ విష జ్వరాలకి ఇవాళ పేదలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వం కానివ్వండి, ఇవాళ హాస్పిటల్లో వైద్యులు కానివ్వండి పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి కనబడతా ఉంది. బయట ప్రైవేటు హాస్పిటల్ను ఆశ్రయించాలంటే ఇవాళ వేల రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితిలోని వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఇవాళ హాస్పిటల్ ఖర్చుల కోసం పేదలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఈ ప్రభుత్వాలు సోత్యం చూస్తూ ఉంది. ఈరోజు వైద్యం అనేటువంటిది ఖరీదుతో కూడుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్ ఈరోజు రాజ్యమేళ్తున్న ఈ పరిస్థితిలోని ప్రభుత్వ హాస్పిటల్లో పూర్తిగా చేతులెత్తేసి డాక్టర్లు ఇవాళ వైద్యం అందించిన పరిస్థితి కనబడతా ఉంటే ఒక పక్కేమో కరోనా కష్టకాలం నుంచి బయటపడకుండానే పేదలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. రెండో పక్క ఏమో విష జ్వరాలు తోటి ఇవాళ ఏజెన్సీ మొత్తం కూడా అట్టుడుగుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా భద్రాచల పట్టణంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ వైద్యశాల ఈరోజు పట్టణ ప్రజలకు కూడా సరైన వైద్య సౌకర్యాలు అందించిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రైవేటు హాస్పిటల్లో ఇవ్వకపోతే వేలేరు కోట్ల రూపాయలు ఒక పక్క పని లేకుండా ఈ డబ్బులు ఎక్కడి నుంచి పెట్టి ఇవాళ వైద్యం ఇవాళ తీసుకున్న పరిస్థితిలో ఉందనేటువంటి కూడా ఇవాళ మేము చూస్తా ఉన్నాం. అందుకనే పేదల కష్టాలను తీర్చేటటువంటి ఈ ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఇవాళ ఏజెన్సీలో ఉన్నటువంటి విష జ్వరాలని ఇవాళ అరికట్టడంలో ప్రభుత్వం ముందుండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక ఏరియా హాస్పిటలే కాదు, అవసరం అయితే అన్ని వార్డుల్లో కూడా మొబైల్ టీముల ద్వారా వైద్యాన్ని అందించాలని చెప్పి ఇవాళ మేము హైదరాబాద్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి వార్డులో కూడా ఒక రోజు శిబిరం పెట్టండి, శిబిరం పెట్టి ప్రతిరోజు కూడా ఇంటింటికి వైద్య సౌకర్యం అందించే విధంగా ఇవాళ మొబైల్ టీముల ద్వారా వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పి మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు నా పేరు గడ్డం స్వామి, సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నా. ఇవాళ భద్రాచలం ఏజెన్సీలో తీవ్రమైనటువంటి విష జ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి. ప్రధానంగా డెంగ్యూ, అలాగే టైఫాయిడ్, అదేవిధంగా మలేరియా, చికున్గున్యా మొదలగు విష జ్వరాలు ఇవాళ బాగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విష జ్వరాలని అరికట్టే దాంట్లో ప్రభుత్వం కానీ అధికారులు కానీ తగినటువంటి శ్రద్ధ చూపించే పరిస్థితి కనిపించట్లేదు. చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ గవర్నమెంట్ భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ చూస్తే ప్రతి బెడ్ ఇవాళ విష జ్వరాలతోటి ప్రజలు పడుకున్న పరిస్థితి కనబడతా ఉంది. బెడ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. బయట ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోవాలంటే వేలకు వేలు ఫీజులు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వైద్య జిల్లా అధికారులు స్పందించి తక్షణమే ఈ యొక్క ఆ విష జ్వరాలని అరికట్టే దానికోసం చర్యలు చేపట్టకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ యొక్క వైద్య ఎమర్జెన్సీని ప్రకటించాలని చెప్పేసి. రైతుకు మొత్తంగా చాలా వరకు కూడా స్పందన ఏ విధంగా ముందు మనం చూస్తూ వస్తున్నాం. సో మనకి డాక్టర్ జయరామ్ గారు ఉన్నారు, సో ఆయనతో డిస్కస్ చేద్దాం. సో జయరామ్ గారు నమస్తే అండ్ వెల్కమ్ టు జనగలం. సో ఏంటి పరిస్థితి చాలా వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాలు, అట్ ద సేమ్ టైం తెలంగాణ వ్యాప్తం కూడా ఎక్కడ చూసినా కూడా విష జ్వరాలు విజృంభిస్తూ వస్తున్నాయి. సో ప్రభుత్వాలు మాత్రం ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు. సో అట్లీస్ట్ పారిశుద్ధ్యంకి సంబంధించి అయినా సరే కాస్త కోస్తో యాక్షన్ తీసుకుంటే ఇవాళ ఈ కేసులు కొంచెమైనా తగ్గే ఛాన్స్ ఉంది. సో ఏమంటారు దీనికి సంబంధించి? అవును కార్తిక్, మీరు చెప్పింది 100% ట్రూ. యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే నేను కొన్ని ప్లేసులలో తిరుగుతున్నా, అంటే ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, నిజంగా ఇదంతా వాస్తవేనా అనేది కొన్ని ఏరియాలో నేను అబ్జర్వ్ చేస్తున్నా. అంటే ఎక్కడ మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ పీజీ సెంటర్స్లో కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సెంటర్స్లోకి వెళ్తే ఫీవర్లతో సఫర్ అయిన వ్యక్తులు చాలా క్లియర్ కనిపిస్తున్నారు. ఒకప్పుడు మనకు కరోనా ఎంత భయపెట్టిస్తుందో దానికి రెట్టింపు రేట్లో ఈ జ్వరాలు భయపెట్టిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ మనుషులకు ఒక ప్రాబ్లం పోతే ఒక ప్రాబ్లం, పాండమిక్ పోతే ఇక్కడ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ పోతే పాండమిక్, ఇప్పుడు వైరల్ ఫీవర్స్ కిందకు ఉండే నెక్స్ట్ ఆ టైంలో పాండమిక్ మళ్ళీ అటాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి అంటే వీటన్నింటికి గవర్నమెంట్కు సరైన అవగాహన లేకపోవటమా, లేకపోతే మాకెందుకులే అనుకోవటమా అనుకో? ఇది ప్రభుత్వానికి నేను వైఫల్యం అని చెప్తాను, ఇక్కడ డాక్టర్ల వైఫల్యం అని అనను. ఎందుకంటే డాక్టర్లు
ఎవరొచ్చినా చూస్తారు, ఏ పేషెంట్ వచ్చినా చూస్తారు. వాళ్ళ డ్యూటీ, వాళ్ళ వృత్తి పేషెంట్ చూడటమే. పలానా పేషెంట్ వస్తే మేము చూడము, పలానా పేషెంట్ వస్తున్నా చూస్తాము అనేది ఏ డాక్టర్ పెట్టుకోడు. ఇక్కడ ప్రభుత్వాలకు ఏంటంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయగలిగి ఉండాలి. ఆ మందులు కావచ్చు, యాంటీబయాటిక్స్ కావచ్చు, లేకపోతే ఇతరితరాల మెడిసిన్స్ కానీ కావాలి. ఇప్పుడు ఇంతకుముందు నేను కొంతమంది మిత్రులు, సిపిఎం మిత్రులు మాట్లాడుతున్నట్టుగా, ఈ ట్రైబల్స్ ఉండే ఏరియాలో కావచ్చు, లేకపోతే మిగతా కొన్ని ప్లేసెస్లో పెరిఫరీలలో కానీ మాత్రము భయంకరంగా ఉంటుంది. ఆ చావులను లెక్కకు కూడా రాని అనే పరిస్థితిలో ఉంటాయి. ఒక పేషెంటు బాగలేకపోతే, ఒక పేషెంట్ను కడుపు, మన రీసెంట్గా ఒక పేషెంట్ని చెన్నూరు కాన్స్టిట్యున్సీ, అదే మన సుమన్ కాన్స్టిట్యున్సీ కనుక చూసిన వాళ్ళ కోసం మన కాన్స్టిట్యున్సీలో వచ్చి ఒక ఆడపిల్లకు కడుపులో నొప్పి వస్తుండే, వెదర్ ఇస్ అపెండిసైటిస్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. సో ఆ అమ్మాయి ఏజ్ ప్రకారం మాత్రం మేబీ అది అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే యంగ్స్టర్ గర్ల్ కాబట్టి. సో అలాంటి పెయిన్ వచ్చినప్పుడు అంబులెన్స్ రాక ఏరుకు అటువైపులో ఉంటే ఆ అమ్మాయిని వాళ్ళ అన్నలో లేకపోతే మిగతా నైబర్స్ అనుకుంటారు చేతుల మీద ఎత్తుకొని భుజం మీద వేసుకొని తీసుకెళ్లి ఆ అంబులెన్స్లో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది ట్రైబల్ ఉండే ఏరియాలో చాలా సర్వసాధారణం. ఇది ఒకటే కాదు, ట్రైబల్ ఉండే ఏరియా చాలా సర్వసాధారణం. అక్కడ ఏ గవర్నమెంట్ సెంటర్స్ ఉండవు, ఏ గవర్నమెంట్ డాక్టర్ అవైలబిలిటీగా ఉండరు, అక్కడ ఉండే పరిస్థితుల్లో మెడిసిన్ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. ఓ ఏఎన్ఎం నర్సు పోయి ఆ ఊరు ఊరు తిరిగి వచ్చేసి ఆమె చేయగలిగినంత చేస్తుంది, ఆమె చేయలేనప్పుడు కథ నిరసించిపోవటం, ఇది అర్థం. గవర్నమెంట్ లోపలం అనేది 100% జరుగుతుంది. ఇది లోపం అనేది లేదు అనేది మాత్రము తప్పు. ఎందుకంటే గవర్నమెంట్కి ఉండాల్సిన బాధ్యత ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తున్నాను, కొన్ని వందల సార్లు ఇదే మాట చెప్పాను, అలొకేషన్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. పాండమిక్ లోపల వచ్చే అమౌంట్కు లెక్కలు ఉండవు, కానీ అలొకేషన్స్కు మనకంటూ ఒక పద్ధతి ఉన్నది కదా. అలొకేషన్స్ ఎందుకు ఇంత పూర్ అలొకేషన్స్ ఉంటాయి, 2-3% అలొకేషన్స్? ఎంత బుద్ధి తక్కువ విషయం అంటే, స్టేట్ ఈరోజు 6,000 కోట్ల రూపాయలు స్టేట్ బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ వచ్చేసి 70,000 కోట్ల రూపాయలు. అంటే 130 కోట్ల జనాభాకి 70,000 కోట్ల రూపాయలు ఏం సరిపోతుంటాయి? 4 కోట్ల మందికి 6,000 కోట్ల రూపాయలు ఎక్కడ సరిపోతుంటాయి? ఇదంతా గవర్నమెంట్ అలొకేషన్స్, అన్ని డాక్టర్ల శాలరీస్, నర్సుల శాలరీస్, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ శాలరీస్, వాళ్ళ శాలరీస్ ఇస్తున్నారే తప్పితే ఇంకా న్యూ అపాయింట్మెంట్స్ లేవు, స్పెషాలిటీ అపాయింట్మెంట్స్ లేవు, సూపర్ స్పెషాలిటీ అపాయింట్మెంట్స్ లేవు. రెగ్యులర్ డిఎం, మన డిఎంఓస్ ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ సైడ్కి వస్తే డిఎంఓలు ఉంటుంది, డిఎంఓలు మళ్ళీ స్పెషాలిటీ డాక్టర్స్ డిఎంఓలుగా ఉంటుంటారు. మీకు కాలేజ్ సైడ్ కనుక చూసినట్టయితే డెఫినెట్గా స్పెషాలిటీ వాళ్ళే డిఎంఓగా ఉంటుంటారు. అంటే రెగ్యులర్గా అపాయింట్మెంట్స్ ఏది ఉండదు, ఓన్లీ ఓన్లీ కాంట్రాక్ట్ బేస్తో ఉంటుంది. ఎంత బుద్ధి తక్కువ పని అంటే, నేను చాలాసార్లు చెప్తున్నా ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం లోపల ఉండే లోపాలు ఏంటంటే, మిగతా దేశాలకు మన దేశానికి ఉండేది పన్నుల వసూళ్లను మనం పోయి ట్రైన్ అవుతాం తప్పితే ఆరోగ్యము, వైద్యాన్ని, విద్యను ట్రైన్ కాము. ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్, హెల్త్ను మనం ఎందుకు ట్రైన్ కాము అంటే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. పన్నులు అయితేనేమో వసూలు చేసేది, ఎట్లా ఎన్ని రకాలుగా వసూలు చేయాలో అనే దాన్ని ట్రైన్ అయ్యి వస్తున్నామని చెప్తారు తప్పితే, ఎన్ని విధాలుగా పేషెంట్ను, ప్రజల్ని కాపాడాలనే విషయాన్ని ట్రైన్ కారు. ఇంతకంటే దీనమైన పరిస్థితి లేదు రాకేష్. రైట్. ఎస్. వస్తా మళ్ళీ మీ దగ్గరికి వస్తా. అండ్ లాస్య గారు, యాక్చువల్లీ ఇలాంటి టైంలో చాలా వరకు కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా వరకు ఉంది, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు కూడా హాస్పిటల్స్ అందుబాటులో ఉండవు. సో అట్లాంటి వాటి దగ్గర కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. సో ఏమంటారు దానికి సంబంధించి? సో యాజ్ యూ టోల్డ్, ఇది చాలా గుడ్ ఆప్షన్ అండి. రైట్ నౌ ఫ్యూ మెడికల్ కాలేజెస్ ఆర్ ఫాలోయింగ్ ఆల్సో. యాక్చువల్లీ ఇది మనం చేవెళ్ళ దగ్గర, యాక్చువల్లీ రీసెంట్ గా ఐ హావ్ మైసెల్ఫ్ గాన్ టు మెడికల్ క్యాంప్ అన్నమాట, ఫ్రమ్ భాస్కర మెడికల్ కాలేజ్. అండ్ వీఆర్ ట్రైంగ్ టు స్క్రీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండి. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, మనము ఈ మెడికల్ క్యాంప్ లో మనమే ముందుకు వెళ్ళాలండి. అంటే ఇప్పుడు మెడికల్ కాలేజెస్ అయితే కొన్ని చేస్తున్నాయి, ఇంకా గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ డూ మోర్ మెడికల్ క్యాంప్స్. ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళు మా దగ్గరకు వచ్చి జస్ట్ నార్మల్ జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్ అంటున్నారు, చూస్తే హై ఫీవర్స్ ఉంటున్నాయి. ఇలాంటి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది వీళ్ళకి డెంగ్యూ ఉంది, ఆర్ సమ్ ఆఫ్ దెమ్ వీళ్ళకి మలేరియా ఉంది. అండ్ చాలా మంది టైఫాయిడ్ కూడా స్థితి ఉంది. అండ్ కొంతమందికి సడన్ గా ది అపియర్ ఫైన్, కానీ చూస్తే వాళ్ళకి ఏం అవ్వలేదని అనుకుంటారు, మామూలు జ్వరము.
కాకపోతే చూస్తే వాళ్ళ ప్లేట్లెట్స్ బాగా ఒక 70,000-80,000 ఉంటున్నాయండి. సో అలా చాలా మంది తెలియక కూడా చాలా డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నారు. సో స్క్రీనింగ్ అండ్ మెడికల్ క్యాంప్స్ డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అండి. ఇది గవర్నమెంట్ చేస్తే చాలా మందికి యూజ్ అవుతుంది.